ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయింది. 4 నెలల క్రితమే చంద్రబాబు, ఆయన పార్ట్నరు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని తిట్టడం మొదలుపెట్టారు. ఆయన దత్తపుత్రుడు అంటే కోపం వచ్చేస్తుంది, నన్ను దత్తపుత్రుడు అంటారా అని ప్రసంగం మొదలుపెట్టాడు ఆయన. అంతేగాని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఇసుక గురించి మాట్లాడడం మొదలుపెట్టలే. ఆయన నన్ను దత్తపుత్రుడు అంటారా అంటున్నాడు ఆయన. మరి దత్తపుత్రుడు అనకపోతే ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారి బాధ్యతలను ఒక పుత్రుడు, కన్నపుత్రుడు లోకేష్ గారు పంచుకుంటే మరో పక్కన ఈయన పంచుకున్నారు. గుంటూరులో ఆయన దీక్ష చేశారు, ఈయనేమో విశాఖపట్నంలో మార్చి చేశారు. మళ్ళీ వాళ్ళ కాకినాడలో ఎవరో చనిపోతే అది భవన నిర్మాణ కార్మికుడు, ఆయనకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి లోకేష్ వచ్చి పరామర్శిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎజెండాకి ఇద్దరు పనిచేస్తుంటే దత్తపుత్రుడు దత్తుడు అన్నపోతే ఏమంటారని అడుగుతున్నాం మేము. అంటే కోపం. ఈయన మాత్రం ఎవరినైనా ఏదైనా అనేయచ్చు, నోటికేమొస్తుంది మాట్లాడతాడు. ఓ ఊగిపోయి ఊగిపోయి హిస్టీరియా వచ్చినట్టుగా ఆయన అయితే మాట్లాడేస్తాడా? ఇంకెవడో ఏం మాట్లాడకూడదు, ఇది ఆయనకే ప్రత్యేకమైన హక్కులు ఉన్నట్టు, మాకేమీ చేత కానట్టు. ఈయన సినిమాలు వదిలేసినా కూడా యాక్టింగ్ వదలలేదు. సినిమాలు వదిలేశాడు కానీ యాక్టింగ్ వదలలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన నిర్మాణాత్మకంలో ఈయన నడుస్తున్నారు కాబట్టి తప్పకుండా యాక్టింగ్ కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఆయన ఎవరైనా తిట్టేస్తాడు, ఎవడైనా ఏదైనా అనేస్తాడు. అసలు ఈ మధ్యన చూస్తే ఆ యాక్టింగ్, ఆ డ్రామా, పవన్ కళ్యాణ్ డ్రామాలు జనం నవ్వుకుంటున్నారని కూడా అనుకోవట్లేదు. ఆయన మట్టి పెడతల్లో మజ్జిగనం తింటున్నాడు. ఎవడన్నా చూపించండి పెడతల్లో ఇంకా మజ్జిగనం తినేవాడిని, ఎవడన్నా భోజనం చేసేవాడిని చూపించండి ఒక్కడిని. అలా మట్టి పెడితే ఎక్కడి నుంచి తెప్పించాడని పెద్ద ఆశ్చర్యంగా ఉంది జనాలందరికీ. ఇవాళ మారుమూల ప్రాంతాలకైనా కూడా ఏదో డిస్పోజల్ ప్లేట్లో భోజనాలు చేసే పరిస్థితుంది. ఈయన మాత్రం మట్టి పెడతలో భోజనం చేస్తూ మంచి ఫోటోగ్రాఫ్లు ఫోటోలు తీయించుకుని కారు డిక్కీలో పడుకుని టీ తాగుతాడు. కారు డిక్కీలో కరెక్ట్గా ఆ టైమింగ్, మరి ఫోటోగ్రాఫర్ ఎక్కడ దొరుకుతారో, ఫోటో ఎవరు తీస్తారో తెలియదు. ట్రైన్ టాయిలెట్ పక్కన కూర్చొని పుస్తకాలు చదువుకుంటాడు. ట్రైన్ టాయిలెట్, మనం అక్కడ 2 నిమిషాలు ఉండాలంటే ముక్కు మూసుకొని ఉండాలి. ఈయన మాత్రం చక్కగా దీక్షగా పుస్తకాలు చదువుకుంటాడు, ఆ ఫోటోలు తీస్తారు. ఆవులు గట్టుపళ్ళు పెడుతూ ఫోటోషూటు, అది కూడా వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుని పంచి చేతితో పట్టుకుని. ఏ వర్షం ముందు పెట్టకూడదా, వర్షం వెలిసిపోయిన తర్వాత పెట్టకూడదా? ఈ రాష్ట్రంలో గోమాతలు పూజించే వాళ్ళందరూ ఆవులు గట్టుపళ్ళు పెడుతూనే ఉంటారు ప్రతిరోజు. ఆయన ఎవరో ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోరు. అంటే ఏంటి, డ్రామా, మహా డ్రామా. ఆయన అనకూడదు మళ్ళీ మనల్ని అయితే అంటాడు, ఇప్పుడు రేపు నన్ను మళ్ళీ పచ్చిపూతులు తిడతాడు ఆయన, మాకు తెలుసు ఆ విషయం. ఆయన మాత్రం ఎవడో మాట్లాడకూడదు. ఆయన ఏదైనా మాట్లాడతాడు ఊగిపోతాడు. ఓ ఇలాగిలాగిలా ఊగిపోయి బలగుద్దేసి ఆయన డ్రామాలు జనం అర్థం చేసుకోలేదని ఆయన ఫీలింగ్. ఆ డ్రామాలు అర్థమైనాయి కాబట్టే ఆ రిజల్ట్ వచ్చింది. ఆయన చంద్రబాబు నాయుడు తప్ప ఈ రాష్ట్రంలో వేరే రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు ఉన్నాడని అనుకోవట్లేనట్టుంది. కానీ మేమేం చెప్తున్నామంటే ఈ డ్రామాలన్నీ చంద్రబాబు డైరెక్షన్లో అయితే మాత్రం తప్పుది, ఎందుకంటే ఆ సీన్లు పండట్లే. అట్టిపళ్ళు పెట్టే సీను, డిక్కీలో పడుకుని టీ తాగే సీన్లు అన్నీ పండట్లేదు, కామెడీ కింద ఉంది. ఒకవేళ చంద్రబాబు డైరెక్షన్ అయితే మాత్రం మానేయమని సలహా చెప్తున్నా. ఎవడన్నా మట్టి పెడతల మజ్జిగనం తిన్నామని మీరు ఒక్కడిని చూపించిన ఎంతమంది జర్నలిస్టులు ఉంటారు ఎక్కడన్నా ఏ గిరిజన ప్రాంతంలో కన్నా వెళ్ళి అడిగేవాడు లేడు. నవ్వుకుంటున్నారనేది ఆయనకు అర్థం కాదు. ఏదో వచ్చి ఊగిపోయి సినిమా డైలాగులా కొడతా, సినిమా డైలాగులకి ఓట్లు పడవు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్ గారు అంటే ఈయనకి జలసి. జగన్ గారి మీద జలసీతో అసలు ఏం చేస్తున్నాడో తెలియట్లేదు ఆయనకి. అసలు ఆయనతో పోలిక ఏంటని అడుగుతున్నా. జగన్ గారికి 151 సీట్లు వచ్చినాయి, 50% ఓట్లు వచ్చినాయి. జనసేనకు 1 సీట్ వచ్చింది, 6% ఓట్లు వచ్చినాయి. ఈ 6% కూడా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జనసేన, ఇందులో ఎవరు వాటా ఎంతో మనకు తెలియదు. అసలు ఒక్కచోట కూడా గెలవని నువ్వే భూమి మీద నిలబడకపోతే అసలు ఏముంది రాజకీయం, అర్థ రాజకీయానికి అర్థమని అడుగుతున్నాను. జగన్ గారిని చూసి సంస్కారం నేర్చుకోవాలి. 151 సీట్లు వచ్చి
25 పార్లమెంట్ సీట్లకి 22 సీట్లు వచ్చి చరిత్రలో లేని విధంగా 50% ఓట్లు వస్తే కూడా ఒదిగొదిగి ఎదిగే కొద్దీ ఒదగమన్న సూత్రానికి ఒక అర్థంలాగా ఆయన కనిపిస్తూ ఉన్నారు. నేను ఓడిపోయినా లెక్క చేయను, ఎవరన్నా లెక్క చేయు, నేను నాకు ఓడిపోయినా పర్వాలేదు, నేను ప్రజల్లో ఉంటాం, ప్రజల్లో ఉండొద్దని మేము అన్నామా? తమరు గత 5 ఏళ్లలో ప్రశ్నిస్తానన్న వారు ఎంతకాలం ప్రజల్లో ఉన్నారని లెక్కలు ప్రజల దగ్గర ఉన్నాయి, మీ దగ్గర లేవు, కానీ ఆ లెక్కలకే వచ్చింది మన రిజల్ట్. చంద్రబాబుని ప్రశ్నించారు, నోరు రావట్లేదయా? ఎందుకు ప్రశ్నించట్లేదంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారినే తిడతారు, అధికారంలో ఉంటే కూడా జగన్ గారినే తిడతారు. ఈ సిద్ధాంతం ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. దేశంలో బహుశా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకుడిని తిట్టిపోసిన వేరే పార్టీ అనేది మనకు కనబడదు. మాకేం పెద్ద ఆశ్చర్యంగా లేదు, ఎందుకంటే తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థి పార్టీలు, అవి ప్రతి దగ్గర తప్పు ఎదుగుతారు, వెతకండి తప్పులేదు, కానీ లేని దగ్గర కూడా సమస్యను సృష్టించి ఏదో గుడ్డగాల్చి ముఖం మీద పడేసినట్టుగా మీరు దుడుచుకోండి మేము పడేస్తాం అన్నట్టుగా నిజాయితీ ఉండద్దా? మేము అన్న కూడా చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు చదివిన 2 లక్షల పుస్తకాల్లో ఏదైనా టెక్నాలజీ వరదల్లో గోదావరిలో కానీ కృష్ణానదిలో కానీ ఇసుక తీసే టెక్నాలజీ ఏదైనా ఉంటే మాకు తెలియజేస్తే ఆ టెక్నాలజీ ద్వారా మేము ఏమైనా ఇసుకను తీసే ప్రయత్నం కూడా చేస్తాం, మొన్నే చెప్పాం. అది చేయరు, మీరు ఇసుక తీయట్లేదు, మీరు ఇసుక ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే ఈయన అదే మాట్లాడతారు. ఆ స్క్రిప్ట్లనే మారిస్తే బాగుండేది. అలా ఒక్క సీటు వస్తే నేను ఎంత ఎగిరెగిరి పడితే, జనసేనకు వచ్చింది ఒక్క సీటు. ఆ ఒక్క ఎమ్మెల్యే గారు కూడా జగన్ గారి సంక్షేమ పథకాలను చూసి మొన్న ఎక్కడో పాలాభిషేకం క్షీరాభిషేకం ఫోటోకి చేసినట్టుగా ఫోటో చూసినట్టు చేస్తే చూశాను నేను. ఆ ఒక్క ఎమ్మెల్యే గారు కూడా జగన్ గారు మంచి సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారని ఆయన ఫోటోకి క్షీరాభిషేకం చేశారు జగన్ గారి ఫోటోకి. మీకు మాత్రం అవి కనబట్టలే. పోనీ ఏదన్నా ఈ 4 నెలల కాలంలో బ్రహ్మాండమైన పథకాలు పెట్టారు, ఈ అన్ని పథకాలు బాగున్నాయి, మీ రైతు భరోసా బాగుంది, మీ అమ్మ ఒడి బాగుంది, లేకపోతే వాహనమిత్ర బాగుంది, లేకపోతే నాయి బ్రాహ్మణులకి రజకులకి టైలర్లకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానంటున్నారు, అది బాగుంది, మీరు సచివాలయాలు పెట్టి 140,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్క నెలలోనే ఇచ్చారు, చాలా బాగా పనిచేశారు, ఇవన్నిటికీ బాగా మాట్లాడారు అనుకోండి, ఓకే మంచి పనులకి పొగిడారు కాబట్టి ఇదేమో నచ్చట్లేదు ఆయనకి ఇసుక సమస్య అని అనుకుని ఉండేవాళ్ళం, దానికి నోరు రాదు. పైగా శాపనార్థాలు, ఆయన అంటాడు కూల్చివేత ప్రభుత్వాలు కూలిపోతాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం కూలి చేసాం బాబు? అక్రమంగా కరకట్ట మీద కట్టిన ప్రజావేదికని అక్కడి నుంచి తొలగించేస్తే కూల్చేశారని. ఎందుకంటే ఈయన బాధ అంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈయనకేమో బాగా సన్నిహితుడు, ఆయనకి దత్తపుత్రుడు ఈయన ఉన్నారు, ఆయన ఉండేదేమో లింగమనేని గెస్ట్ హౌస్, ఆయన ఇంకొక సన్నిహితుడు, వాళ్ళకి ఎక్కడ నష్టం జరుగుతుందో ఈయన బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ కూల్చివేతలు ఎక్కడ జరిగినాయి? ఏం కూల్చేశారు? అంటే అక్రమ కట్టడాలు కూల్చొద్దా? అక్రమాలు అక్రమాలాగా ఉంచేయాలా? శాపాలు, ఈయన పెట్టే శాపాలకు మేము భయపడిపోతాం అనుకుని. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి బదులు లేదురా. అబ్బా అబ్బా అబ్బా.